నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆరుమూరు మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. నిజామాబాద్ నగరంలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు. ఈ నెల 16న భీమ్గర్లో మెగా ఉచిత వైద్య శిబిరం వివరాలు వెల్లడించిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ మధుశేఖర్. వేల్పూరు మండలంలో నీటితో ముగిసిన 10వ తరగతి పరీక్షలు హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు. నిజామాబాద్ నగరంలో మహాత్మా జ్యోతిబా పూలే 197వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో న్యూ అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అధ్యక్షత వహించగా, జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగర్ విఠలరావు, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర మేయర్ దండు నీతు కిరణ్, రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, మహిళా కమిషన్ సభ్యులు సుధం లక్ష్మి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు జ్యోతిబాపులే చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. లండన్ లో అమెరికాలో చదివినప్పుడు కూడా జ్యోతిబాపులే తన గురువుగా భావించినటువంటి, అందుకే కూబర క్షూద్ర అంటే క్షూద్రులంటే ఎవరు అనేటటువంటి పుస్తకాన్ని రాసి జ్యోతిబాపులే అంకితం చేశారు. మరి ఇంత గొప్ప వ్యక్తుల గురించి దేశంలో ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో మనకు తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి మొట్టమొదటిగా నిర్ణయించింది మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి పాఠశాలల కమిటీ కూడా జ్యోతిబా పాఠశాల అని చెప్పి పెట్టింది కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇంతకుముందు తమ్ముడు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ చెప్పింది, అన్న మేము చదువుకునేటప్పుడు స్కూళ్ళలో అన్నంతో పాటు ఏదో పచ్చి పులుసు సాంబార్ లాంటివి వచ్చిన ఒకప్పుడు చాలా దారుణంగా ఉండే పరిస్థితి. మేము కూడా చూస్తాం, మేము కూడా గ్రామాల్లోనే స్కూల్లో చదువుకున్నాం. ఆ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సాంబార్ ఎక్కువంటే నీళ్ళలో రెండు టమాటాలు ఉప్పు కారం వేసేటటువంటి భోజనం పెట్టేవారు. కానీ ఈ రోజు తీసి కొట్టిన పాఠశాలలో ప్రత్యక్షంగా నేను పోయినా, నేను చూసినా, నేను తిన్నా కూడా విద్యార్థులతో కలిసి, వాళ్ళు చెప్పింది ఒకటే, మా ఇళ్లలో కూడా ఇలాంటి భోజనం ఉంటుంది సార్ అన్నటువంటి భోజనం మాకు ఇక్కడ గురుకుల పాఠశాలలో పెడుతున్నారు. 20,000 రూపాయలు ఫీజు కట్టనటువంటి సోమత లేనటువంటి తల్లిదండ్రులు 120,000 రూపాయల ఫీజులు కట్టి మరి స్కూల్లో చేర్పిస్తే చాలు, మరి యూనిఫామ్ కానీ, పుస్తకాలు కానీ, భోజనం కానీ, వసతి గృహం కానీ ఇవన్నీ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. మరి ప్రతి ఒక్క కులాన్ని గౌరవించాలనేటటువంటి ఉద్దేశంతో మరి ఆత్మ గౌరవ బంగ్లాలు కూడా బిల్డింగ్లు కూడా కట్టించింది ఈ దేశంలో మొదటిసారి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ సందర్భంగా చెప్పబడతారు. ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది జ్యోతిబా పూలే గారి ఆలోచన ద్వారా, ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అంబేద్కర్ గారు కూడా కొనసాగించడం జరిగింది. సో ఏప్రిల్లో కూడా మనకి అంటే మహానుభావులు బాబు జగజ్జనరావు గారు కావచ్చు, జ్యోతిబా పూలే గారు, అంబేద్కర్ గారి జయంతి కూడా ఈ ఏప్రిల్ మాసంలో ఒకే మాసంలో ఉన్నాయి. సో మనం కూడా ఖచ్చితంగా ఇప్పటికి కూడా ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక రూపంలో స్టిల్ ఆ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనందరం కూడా పాటుపడి మనము ఆ డిస్క్రిమినేషన్ లేకుండా ఉండే సమాజం గురించి మన వంతు మన కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలి. సో ఆల్రెడీ ముందు ఒక అతను చెప్పారు, అంటే మన జిల్లాలో కూడా చాలా ఏరియాస్లో అవుతున్నాయి అనేది, ఖచ్చితంగా వాటి మీద మనము స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకుంటాము. వేల్పూరు మండలంలో ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు నీటితో ముగిశాయి. ఈ సందర్భంగా విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. మేము 1 LB నుంచి వచ్చిన, మాకు పడగల్ల సెంటర్ పడ్డది. మాకు ఎన్ని రోజులు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు.
మేము మాకు గత వారం రోజుల నుంచి మాకు పరీక్షలు రాస్తున్నాం ఎందుకు పాస్ అవుతామనే నమ్మకం మాకు చాలా ఉంది మేము ఖచ్చితంగా పాస్ అవుతాం ధన్యవాదాలు మా టీచర్ అందరికీ ధన్యవాదాలు ఈ రోజు వేల్పూర్ మండలంలో పరియల్ గ్రామంలో మేము 10వ తరగతి ఎగ్జామ్స్ రాసినాం మేము అందరం బాగా రాసినాం అందరం పాస్ అవుతామని ఆశిస్తున్నాను ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పండే వింత పవన్ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రసాద్ చౌహాన్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. అభ్యున్నతులు రావాలని విద్యను అభ్యర్థించాలని ఒక మంచి మార్గాన్ని ఎంచుకునేటట్టు చేసిన పోరాడిన వ్యక్తి పూణేలో తొలి మహిళా భయ బాలికల పాఠశాలను కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి మన మహాత్మా జ్యోతిబాపు జయంతిని ఘనంగా ఆనందించి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ వేడుకలను అన్ని శాఖలలో ఆర్మీకి సంబంధించిన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వారి జయంతిని జరుపుకోవడం చాలా సంతోషం. వారి సేవలను వారు గుర్తించి మహిళలకు ఉన్నత అత్యున్నత చేర్చిందనే వారికి ఎల్లప్పుడూ ఋణపడి ఉంటాము. వారు కోరుకున్న కోరికలు అదే కోరుకున్న ఆశలు నిర్వహిస్తాము. ఈ వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన హాత్ సే హాత్ జోడో కార్యక్రమం వేల్పూర్ మండలం అమినాపూర్ గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి హాజరై ఇంటింటికి తిరుగుతూ రాహుల్ గాంధీ సందేశ కరపత్రాలు పంపిణీ చేసి గ్రామంలోని ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించారు. రెండు విషయాలు మర్చిపోండి మీరు. ఒక్కటి ఎలక్షన్ల అప్పుడు పైసలు ఇచ్చినట్టు కొట్టేస్తా అనుకుంటే ఇవిటండి ఇవాళ ఆపలేడు పెంచుకోండి. ఏం చేయాలి మీరు పైసలు ఇస్తే ఓటేస్తే నేను ఏం చేయాలి? నేను ఉన్నానుకో రేపు నేను నిలబడితే మీరు పైసలు ఇస్తే ఓటేసారు అనుకున్నాను. నేను ఏం చేయాలా? మీకు ఇచ్చిన పైసలు అన్ని ఏదో ఒక రూపంలో సంపాదించుకోవాలా? నేను నీ గురించి ఆలోచించాలా? నేను సంపాదించుకున్న గురించి ఆలోచించాలా? మరి మీ గురించి ఆలోచించాలనుకున్నప్పుడు పైసలు తీసుకోకుండా ఓటేసే ప్రయత్నం చేయండి. రెండవది మీకు ఎవరైతే లాభం అవుతుందని ఆలోచన చేసుకోండి. ఇప్పుడు మేము ఇంటికి ఒక ఉద్యోగం అని మీ పిల్లలకి చెప్పి ఉద్యోగం మాట దేవుడు పొరడు తాగకుండా తిరుగుతుందో ఉన్న పైసలు పిల్లలకు చదువుకున్న పిల్లలకు 3000 పదాలు ఇస్తానని ఇళ్లలో ఒక్కొడుకుడు ఇచ్చిన పాపను పోలేదు. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ మనం వస్తే 500 రూపాయలు సిలిండర్ ఇస్తామని చెప్తున్నాం. పేదోళ్ళందరికీ ఇల్లు కట్టుకునే తరఫు ఇంత ముందు కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే పైసలు ఇచ్చిందో ఇందిరా మహిళ కొరకు మనము కట్టిస్తాం చేస్తామనేది లేదమ్మా. మీ ఇంటి కాడ మీకు భూమి ఉంటే 500000 రూపాయలు మనం ఇచ్చేస్తాం. ఇంత ముందు ఇల్లు కట్టుకున్న వాళ్ళు కట్టే ఇస్తుంటాం. ఆర్మూరు పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొట్టమొదటిసారి ఈ యొక్క భారతదేశంలో ఒక విద్యాలయాన్ని స్థాపించాడు అంటే పూర్తి ఘనత జ్యోతిబా పూలేదే. వారి యొక్క ఆశ ఆదర్శాలను వారి యొక్క సతీమణి సైతం సహకరించడం కారణంగా ఆమె ఒక సరస్వతి తల్లిగా వెలుగొంది. ఈరోజు ఈ యొక్క తెలంగాణలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, ప్రతి మహిళ, ప్రతి అమ్మాయి చదువుకునే విధంగా ముందుకు రావడాన్ని భారతీయ జనతా పార్టీ అభినందిస్తూ జ్యోతిబా యొక్క ఈ యొక్క జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ చౌరస్తాలో వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఎంపీగా గెలిస్తే ఈ యొక్క బడుగు బలమైన వర్గాల వ్యక్తికి ఈ యొక్క ఎంపీ పదవి ఎందుకు అని వీళ్ళు అడుగడుగునా అడ్డుకుంటుండ్రు, దాడులు చేస్తుండ్రు. స్వయంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఇవాళ భాజపా నాయకుల పైన, ప్రతిపక్షాల పైన దాడులు చేయండి, భౌతిక దాడులకు పాల్పడతామని మున్నటికి మొన్న ప్రశాంత్ రెడ్డి కూడా పేర్కొనడం జ్యోతిబా పూలే యొక్క ఆశయాలను తుంగలదొక్కడమే. బడుగు బలైన వర్గాల మీద మీకు ఇదేనా ప్రేమ అని సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది. ఇలా రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఇలా భారతీయ జనతా పార్టీ అలా ప్రశ్నిస్తున్నది. మీరు భారత రాజ్యాంగాన్ని ఫాలో అవుతారా లేకుంటే కల్వకుంట్ల రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారా? అర్థమైతే లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికన్నా జ్యోతిబా పూలే చూపించిన ఆశయాన్ని సాధించడానికి మళ్ళా మీరు ఇలా బడుగుల మీద దాడులు చేస్తే మాత్రము సహించేది లేదని సందర్భంగా అరవింద్ గారి మీద కానీ, బండి సంజయ్ గారి మీద కానీ, ఎవరి మీద బడుగు బలైన వర్గాల నాయకత్వాన్ని మీద మీరు దాడి చేస్తే భవిష్యత్తులో మీకు ఏదైతే ఆ రాజ్యాధికారం అంటుర్రో ప్రజల ఓట్లతోని మీరు ఏదైతే ఇలా
గద్దెనెక్కిగొస్తున్నారు అదే ప్రజలు మీకు అదే ఓట్లతోని తగిన బుద్ధి చెప్తారు ఈ సందర్భంగా ఇచ్చారు. ఆర్మూరు పట్టణంలోని టీఎన్జిఓస్ భవనంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ టీఎన్జిఓస్ ఆర్మూరు తాలూకా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అసమానతను రూపుమాపడానికి విద్య ఒకటే మార్గం అని చెప్పేసి స్త్రీ విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి స్త్రీలు చదువుకోవడం విద్యార్జించడం చాలా అవసరం అని చెప్పేసి వాళ్ళకు సంబంధించిన డెవలప్మెంట్ కోసం పాల్గొన్న వ్యక్తులలో ముఖ్యులు గతములు గొప్పవాళ్ళు వాళ్ళ ఉద్దేశాన్ని తీసుకొని ఇప్పటివరకు కూడా స్త్రీ విద్యను అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తూ స్త్రీ విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. సో ఈ వ్యవస్థ అవన్నీ దేనికి కూడా అడ్డు రాకుండా స్త్రీ విద్య చాలా ముఖ్యమని చెప్పి తెలిపిన గొప్ప వ్యక్తులలో జ్యోతిబా పూలే గారు. ఈ విషయంలో ఆయన జయంతి సందర్భంగా ఆయన ఆర్మూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ ముఖ్య కార్యకర్తతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాము. అలాగే మరి మహానీయుల గురించి ఎంత చెప్పినా తప్పే, మరి ఆ రోజు రైతుల దోపిడీ గురవుతున్న రైతులపై కులకర్ణీలు దేశ్ముఖులు మరియు పటేళ్ళని వ్యతిరేకంగా పోరాడి మరి సత్యశోధక వ్యవస్థను స్థాపించిన మహనీయులు మన పూలే గారు మరి వారి ఆశయాలను కూడా యువత ఇప్పటికి కూడా వారందరూ కూడా ఈ ఆశయాలను సాధించాలని చెప్పి కోరుతూ మరి అవకాశం ఇచ్చిన దళిత నాయకులకు మరి ఆరు పట్టణ శాఖ నాయకులందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనలు మరి పాటించడంలో మా తెలంగాణ సర్కారు ముందుంటుంది. మరి పూలే గారి ఆశయ సాధన మేరకు ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో. ఈ యొక్క పథకాలన్నింటికి కూడా మరి భారతదేశ వ్యాప్తంగా మరి తీసుకెళ్లాలంటే మా యొక్క బీఆర్ఎస్ పార్టీకి రానున్న రోజుల్లో భారతదేశంలోని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుతూ ముగిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై రాష్ట్రం. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం వ్యవస్థాపకులు ఉస్మానియా యూనివర్సిటీ అరణతార ఇండియా చెగువేరా కామ్రేడ్ జార్జిరెడ్డి 51వ వర్ధంతి సభలను జయప్రదం చేయాలని ఆర్మూరు పీడిఎస్సీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూరు పట్టణంలో ట్రైబల్ వెల్ఫేర్ లో జార్జిరెడ్డి 51వ వర్ధంతి పోస్టర్లు ఆవిష్కరించారు. పీడిఎస్సీ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం వ్యవస్థాపకులు జార్జిరెడ్డి 51వ వర్ధంతి సభలను ఏప్రిల్ 10 నుంచి 14వ తేదీ వరకు జరపాలని చెప్పి పీడిఎస్సీ రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టండి, పూలే ఆలోచన విధానాన్ని కొనసాగించండి అంటే ఆమెను దూరం పారిపోయి దొంగల లెక్క దాక్కొని జవాబు తారితనం లేకుండా వ్యవహరిస్తూ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ ఇండైరెక్ట్గా మనువాదాన్ని పోటీగా తెస్తూ పుట్టలు పండుతున్న వాళ్ళు కూడా ఈరోజు జయంతులు నిర్వహించడం అంటే అంబేద్కరిస్టులు పూలే ఆలోచన విధానం కలిగిన వాళ్ళు మేల్కొనాల్సినటువంటి అవసరం ఉంది, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది అనేది మరి సందర్భంగా గుర్తు చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఏదేమైనా ఈ సమాజంలో ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కుర్చీలు ఎక్కుతున్న వాళ్ళు అదే రాజ్యాంగానికి తూట్లు కలుస్తుంటే
మనం పులే అంబేద్కర్ వారసులుగా చూస్తూ ఊరుకుంటే చరిత్ర మనల్ని క్షమించదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ జయంతి ఉత్సవాలకు వచ్చిన మీ అందరికీ మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను। భారతదేశంలో బ్రాహ్మణులు అణగారిన వర్గాలను ఒక మతపరంగా కులపరంగా బానిసత్వాలుగా ఏదో ఏ రూపంగా ఉంచినరో వాటిని పూర్తిగా చేర్చించడం జరిగింది। వాడికి ఆయననే మార్గాలు కూడా కనిపెట్టడం జరిగింది। అదే 1873 లో సత్యశోధక సమాజ ద్వారా ఏదైతే బ్రాహ్మణులు లేకుండే మన పూజ కార్యక్రమాలు గాని సేవా కార్యక్రమాలు గాని శుభ కార్యాలు గాని ఇట్లా రకరకాల కార్యక్రమాలు మనం ఆత్మవిభానంతో చేసుకోవాల్సిందిగా ఆయన ప్రాక్టికల్ గా అప్పుడే ప్రారంభించి ఒక బ్రాహ్మణ వాదానికి బ్రాహ్మణులు కాదు నా శత్రువులు బ్రాహ్మణ వాదమని బ్రాహ్మణ వాదానికి ఒక సిద్ధాంతపైనై వెలిసినటువంటి జ్యోతిరావు పూలే గారు ఆయన ఏదైతే చూపిన బాటలు ఈరోజు ప్రభుత్వ పాలకులు ఏదైతే నీరు గార్చి మాకు రిజర్వేషన్ లేకుండా గాని మమ్మల్ని అనగార్చిన విధంగా ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాటి మీద తిరుగుబాటు చేయవలసిన ఆవశ్యకత ఏర్పడుతున్నది। కేంద్రంలో ఏదైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన సంది ఏదైతే అనగారిన కులగాలను రకరకాలుగా వంచన చేస్తూ ఏదో మోచేతుకు బెల్లం పెట్టి నాకు సీకు అన్నట పద్ధతులనే ఈ బీజేపీ గవర్నమెంట్ ఓన్లీ పేపర్ మట్టికే తర్వాత కార్యాచరణ లేదు దాని వెనుక ఎటువంటి ఏది లేకుండా మమ్మల్ని భారతదేశంలో ఇంకా హీనస్థితికి వచ్చే విధంగా వాళ్ళ ప్రణాళిక రచిస్తున్నారు। ఆర్మూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। మన ఆశల సాధన కొరకు మన దేశ ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి యువత గుడుక మరి ఆయన స్ఫూర్తిని తీసుకొని ప్రజలు తీసుకెళ్లాలని నేను సిపిఎం పార్టీ ప్రజలందరినీ కోరుకుంటున్నాను। మరి జ్యోతిరావు పూలే గారు 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్ర జిల్లా సతారాం గ్రామంలోనే మరి గోవిందరావు బసంతమ్మలకు పుట్టినటువంటి కుమారుడు జ్యోతిరావు పూలే గారు। మరి అట్లాగే ఆ రోజు ఉడక కుల వివక్ష విపరీతంగా ఉండే ఆయన చదువుకున్నటువంటి రోజుల్లో బ్రాహ్మణ కులస్థులు మరి స్కూళ్ళకు పోతే ఆయన ఎల్లగొట్టినటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నది। మరి అట్లాగే వాళ్ళ నాన్నగారు పూలు అమ్ముకుంటే మరి ఆ పూల దుకాణం కాడికి నుంచి ఉడక ఆయనని తీసేస్తే మరి చేదోడు ఓదోడుగా ఉండి మరి తండ్రికి మీరు అన్న నానాయి పూల దుకాణం మనం అమ్మద్దు మరి మనకున్నటువంటి కొద్ది వాటి వ్యవసాయంలో వ్యవసాయం చేసుకుందామని ఆ రోజు 3వ తరగతి ఉన్నటువంటి పూలే గారు మరి అప్పుడు ఆ వ్యవసాయ పనులకు నిమగ్నమై చేసినారు। మరి అట్లాగే ఆయనకు 12వ ఏట వయసు వచ్చే వరకు మరి జ్యోతిరావు పూలే గారు నాన్న గోవిందరావు గారు ఉడక ఆయన సావిత్రిబాయి గారిని ఉడక 12వ ఏటనే వివాహం చేయడం జరిగింది। మరి అట్లాగే ఆయన ఏదైతే బడుగు బలహీనాల ఆశ జ్యోతిగా మీరినటువంటి ఆశయాలను కొనసాగిస్తూ ఇలా దేశ ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ రామణ కాలంలో ఆయన ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్ళి ఆయన ఆశయాలను కొనసాగించాలని సిపిఎం పార్టీగా ప్రజలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను। ఆర్మూరు పట్టణంలోని ఎంజీ ఆసుపత్రిలో చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। అందరికీ విద్య కావాలని ఆ విద్యాలయాలు కట్టించడానికి బహుశా 1848లో మొట్టమొదటిసారిగా ఒక మొదటి విద్యాలయాన్ని ఆయన స్థాపించారు। సత్యశోధక అనే సమాజాన్ని ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఏర్పాటు చేసి దానికి కిందగా రవీంద్ర చెప్పినట్టుగా తన ఇంటి నుంచే మొదలు కావాలని సావిత్రి బాయి పూలే మొదటి విద్యాధికారులాగా మొదటి ఉపాధ్యాయురాలిగా ఒక స్త్రీ ఉపాధ్యాయురాలిగా ముందుకు తీసుకొచ్చి విద్యావ్యాప్తి కొరకు నిరంతరం పోరాటం చేసి ఆ విద్యతోటి సమాజంలో జీవించే స్వేచ్ఛ వస్తుంది ఆ స్వేచ్ఛ ద్వారా సమానత్వానికి కోట్లాడచ్చు అని మరి ఆ సమానత్వంతో అందరూ ఐక్యంగా ఉన్నట్లయితే ఈ అణచివేతను అది ఎక్కడైనా జరిగినట్లయితే దాన్ని కొట్లాడచ్చు అని ఒక చాలా ఉద్బోధన చేసినటువంటి వ్యక్తి బహుశా ఆయన చేసిన బోధనలే
ఆయన చనిపోయిన తరువాత పుట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన తన జీవిత చరిత్రలో ఆయన ఒక మహానుభావుడు. ఈయన ప్రపంచ మేధావిగా గుర్తింపబడి ఆయనను కూడా ఒక వర్గానికి ఒక మతానికి పరిమితం చేసిన పరిస్థితులలో ఆయన ఒక మేధావిగా ప్రపంచ మేధావిగా గుర్తింపబడి మరి భారతదేశానికి ఒక భారత రాజ్యాంగాన్ని ఇచ్చింది. ఇలా రాజ్యాంగ ఫలితమే మనం అందరం ఈ రకంగా హక్కుల కొరకు హక్కుల సమాన హక్కులతో స్వేచ్ఛగా ఉంటుందన్నట్టే ఆ రాజ్యాంగ ఫలితం. ఇలా ఆ రాజ్యాంగ ఫలితమే చిన్న రాష్ట్రాల సాధనాన్ని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించింది. ఆర్మూరు పట్టణంలోని శాస్త్రి నగర్ లో ఏఐకేఎస్ 88వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. మేము అడిగేది ఒకటే, ఈరోజు దున్నేవాడికి భూమి కావాలని చెప్పేసి మరి పేదవాళ్ళందరికీ కూడా భూ పంపిణీ సమగ్రమైనటువంటి భూ సంస్కరణ అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంటే ఈ సంఘం ఆధ్వర్యంలో రైతు కూలీల సమస్యల మీద, అట్లాగే రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, ఉపాధి హామీ కూలీలకు సంబంధించినటువంటి పనిదినాలు పెంచాలని, అదేవిధంగా ఈరోజు మరి ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళని తరిమివేయటానికి మరి తెలంగాణ రైతు సంఘం ఎంతో పోరాటం కొనసాగించింది. రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి పాలకులు మరి బ్రిటిష్ వాళ్ళ మాదిరిగానే మరి ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా మరి పెట్టుబడిదారులకు అప్పయెప్పాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ విధానాలు మానుకోవాలని, రైతులకు సబ్సిడీ ఇవ్వాలని, అట్లాగే 100,000 రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో మాఫీ చేయాలని చెప్పేసి ఈ సమస్యల మీద రేపు రానటువంటి రోజుల్లో రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తాం, రైతులను సమీకరణ చేస్తాం, ఈ పాలకుల మెడలు వంచే వరకు రైతు సంఘం పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఆర్మూరు పట్టణంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూరు ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూరు పట్టణంలోని ఎంజీ ఆసుపత్రిలో చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ మధుశేఖర్ ఇతర వైద్యులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ముఖ్యంగా బీరు పరిశ్రమలు తండావాల పల్లెల ప్రజలు కానీ చాలామంది ఉదుర దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఆ ఊరిలో పెద్ద హాస్పిటల్స్ కూడా లేవు కాబట్టి దాదాపు అన్ని రకాల స్పెషలిస్టులు, ఇందాక వేసిన స్పెషలిస్టులు కాకుండా షుగర్ వ్యాధులు వారు నరాలు డాక్టర్ అందరూ ఉన్నారు. అక్కడ అందరికీ తీసుకున్నటువంటి కానీ తీసుకొచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఈ ఏ ప్రాబ్లం ఉన్నా మమ్మల్ని సంప్రదించి అన్ని స్పెషాలిటీలకు మేము వైద్యం చేసే వసతి చేసుకుంటున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మా డాక్టర్ అందరి తరఫున డాక్టర్ లింగారెడ్డి గారు, అనుకుంటాం రెడ్డి గారు, డాక్టర్ ముఖ్యమంత్రి గారు, డాక్టర్ ఆర్ శ్రీనివాస గారు, తర్వాత డాక్టర్ వంశీకృష్ణ గారు, తర్వాత డాక్టర్ నాగరాజు గారు, తర్వాత మా చేత కార్యవర్గం మా అధ్యక్షుడు మానస గణేష్, తర్వాత కొక్కుల విద్యాసాగర్, తర్వాత ఆర్బీఐ సెక్రటరీ కలిగొట్టు గంగారెడ్డి, తర్వాత ఇంకా సభ్యులందరి తరఫున ఈ సమావేశాన్ని నిర్వహించి మా క్యాంపు హాజరయ్యి క్యాంపు ద్వారా ప్రజలకు అందిస్తున్నటువంటి ఉచిత సేవల్ని
జార్జిరెడ్డి వర్ధంతి సభలను జయప్రాయం చేయాలని కోరుతూ పీడీఎస్ స్థాపకుడు జార్జిరెడ్డి 51 వర్ధంతి సభల పోస్టర్లను నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరుమూరు మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. నిజామాబాద్ నగరంలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు. ఈ నెల 16న భీమ్గల్లో మెగా ఉచిత వైద్య శిబిరం వివరాలు వెల్లడించిన చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ మధుశేఖర్. వేలుపూరు మండలంలో నేటితో ముగిసిన 10వ తరగతి పరీక్షలు హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.